అమ్ముతున్నారు. మీ కేసులు ఉంటాయి, ఇప్పుడు కేసులు కూడా సోమయ్య వాడి సంగతి నేను చూస్తాను. అర్థమైందా? సోమయ్య కాదు, ఎవడు వచ్చినా చూస్తాం అనమాట. అది కూడా చెప్తున్నాం మీకు. ఊరికనే కేసు పెట్టుడు కాదు, మీ సంగతి ఏందో మళ్ళీ తెలుస్తాం అనమాట. అర్థమైందా? కేసు పెట్టి అంత సింపుల్ గా కేసు పెట్టి పంపిస్తారని కాదు. రేపు ఎవరైనా ఎక్కువ అమ్ముతుంటే కనుక తీసుకొస్తాం, మాట్లాడతాం, కౌన్సిలింగ్ చేస్తాం, ఎవరి సంగతి ఏందనే తెలుస్తాం అనమాట. అర్థమైంది? పిచ్చి పిచ్చి విషయాలు వేయకూడదు, ముందే చెప్తున్నాం. దయచేసి ఇట్లా ఏది ఈ కరోనా దీన్ని మీరు ఎవరికి వాడు దీన్ని అడ్వాంటేజ్ వాడుకొని లాభం చేయాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక ఎవరిని ఊరుకోం. దయచేసి ఇది అందరు కూడా ఇది మీ అందరికి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్చరిక కూడా ఉంటుంది, కేసులతో పాటు మేము సీజ్ చేస్తాం. సీజ్ చేసి మళ్ళీ ఇక మీరు అది ఓపెనే కాదన్నమాట. నెక్స్ట్ నెల రెండు నెలలు కూడా షాపులు ఓపెన్ కాదు. మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని ఉంటుంది. మళ్ళీ ఎవరికి వాడి చేసే పని పద్ధతి అది కేసు పంపిస్తాం అన్నమాట. మిమ్మల్ని అందరికి కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్లి చేసేది చేస్తారన్నమాట. ముందే చెప్తున్నాం. ఓకే, లైట్ తీసుకోవద్దు, జాగ్రత్త. రేపు ఎందుకంటే పబ్లిక్ నుంచి ఇక్కడ రేపు డిస్ప్లే చేయాలి అందరు కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.